కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో పార్టీ నేతలుగా తమకు స్పష్టత ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగానే సోమవారం నామినేషన్ దాఖలు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పార్టీ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులతో పాటు ముఖ్యమంత్రి పాల్గొంటారని స్పష్టతనిచ్చారు. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, లోక్సభ సీటు ఆశిస్తున్న వెలిచాల రాజేంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు, సూచనల మేరకు నామినేషన్ ఇష్యూకు సంబంధించి దెర్ ఇస్ నో డిస్కషన్, నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈరోజు స్థానికంగా అభ్యర్థులకు సంబంధించి వ్యాపారస్తుల పార్టీ, భారతీయ జనతా పార్టీ పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీలా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు, ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు, ఇలా వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవాలుగా ఉన్నారు. ఏది మీరేం చేసారు చెప్పండి. ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ కూడా హనుమాన్ జయంతి గుడికి వచ్చిన దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ దేవుణ్ణి పూర్తిగా గత 3-4 నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు. ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో చూపెట్టి ఓటు అడుగుతలేరు. ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జయ శ్రీరామని అక్షింతలు వచ్చుకొని ఎప్పుడు కూడా అట్లనే పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాలు ముందుగాలంటే ఎట్లయితే గెలిచిర్రో, ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా దయచేసి ఆలోచన చేస్తారు. జరుగుతున్న పరిణామాలను ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మన్మోహన్ సింగ్ గారు 2010లో ఎక్కడో మాట్లాడిన మాటలు వీడియో ఉంది, దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ